కన్నీటి చుక్కలు దుడువహలానే కార్యక్రమానికి మనందరి అభిమాన నాయకుడు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రులు మరి తారక రామారావు రాబోతా ఉన్నారు. దయచేసి నిశ్శబ్దంగా గుర్తు విజ్ఞప్తి చేస్తూ మరొక పాటతో అంతకంటే ముందు ఇనిగాల సునీల్ 18వ డివిజన్ టిఆర్ఎస్ నాయకులు నరేంద్రన్న గారి ప్రియశిష్యుడు గారి కుమార్తె ఇనిగాల తనుశ్రీ మరి చిన్నారి నాట్యరత్న జాతి అవార్డు గ్రహీత గిన్నిస్ అవార్డు గ్రహీత గారిచే మంచి సాంగ్ ఉంటుంది. ఒక పాట తర్వాత చెల్లని ఆహ్వానిస్తున్నా. ఇప్పుడు మేము ముందు సంధ్య కొయడ. హలో. ఎగిసింది ఉప్పెన ఉరిమిల్లి చప్పున శిఖరమయ్యి మెరిసింది ఆకాశాన గెలిచింది హోరున గెలిచింది పోరున వచ్చింది నా పల్లె తెలంగాణ చిన్న పెద్దలంతా సింధులేసి ఆడాల ఊరి జనమంతా ఉప్పెనై పొంగాల బంగారు తెలంగాణము పడుకోమంటో నీ పల్లె గానము బలారే బంగారు తెలంగాణము తిలేయమంటో నీ పల్లె గానము నిమిషం మన ముందు దాదాపు ఒక వారం పది రోజుల నుంచి కష్టపడి చేసినటువంటి వీడియో విజువల్స్ మనం చూద్దాం. కళాకారులు కొంచెం రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు మీ ముందు ఏడేళ్ళ పట్టణ ప్రగతి ఏ రకంగా ఉందో మన కళ్ళ గట్టినట్టుగా మన ముందు స్క్రీన్ పైన ఉంటుంది. నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి తయారు చేసినటువంటి మా కాకతీయ అన్న రమేష్ అన్నకి మనస్ఫూర్తిగా కళాభ్యంతలు వేసుకుంటూ ఇప్పుడు అన్నగారు 2 నిమిషాలలో మన ముందు మన నాయకుడు కేటీఆర్ గారు రాబోతున్నారు. వారికి రాగానే ఒకసారి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం తెలుపవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చేసినారు మన నాయకుడు కేటీఆర్ గారు. 1-2 నిమిషాలలో మన ముందు ఉంటాడు. వారు ఆన్ చేయండి.
ఈ మైకేనా కేటీఆర్ సార్ హలో అన్న ఒకసారి విజువల్స్ ఒక చిన్న డాన్స్ చేద్దామా ఓకే విజువల్స్ శివన్న రెడీ ఓకే రెడీ మన కథ విన ఘన తెలిసల నిలిపిన దేవరా గడ గడ మునుపిన వేసి నడిపి అడ పద పదమని అడుగుల్ని కలిపి కోటి గుండెలను కన్నుగ నిలిపిన దేవానములన్నీ మన కథ విన ఘన చరితల నిలిపిన దేవరా మన నాయకుడు మన అన్న కేటీఆర్ గారు వచ్చినారు. వారికి రాగానే వేదిక మీదికి రాగానే ఒక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడే మన నాయకుడు కేటీఆర్ అన్న గారు వచ్చినారు. మన దారితోని మన తూర్పు శాసనసభ్యులు మన అన్న మన ఆశాజ్యోతి నరేందర్ అన్న గారు కూడా వారి వెంటే ఉన్నాడు. వారిని పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు వస్తున్నారు, ఒక నిమిషంలో వేదిక మీదకి రాబోతున్నారు. వేదిక మీదకి రాగానే వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తూ మరి ఇప్పుడు దయచేసి మనందరి అభిమాన నాయకుడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా తూర్పు నాయకుడు కేటీఆర్ అన్న గారు వేదిక మీదకి మన అన్న కేటీఆర్ అన్న గారు వేదిక మీదకి రాబోతున్నారు. వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. మన నాయకుడు వారితో పాటు మన ఇరబలి దయాకర్ రావు గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు నన్నపినేని నరేందర్ అన్న గారు, అదేవిధంగా వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా తూర్పు నియోజకవర్గ పక్షాన పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నా. మన అన్న కేటీఆర్ అన్న గారు వేదిక మీదకి రాబోతున్నారు. వారికి వేదిక మీదకి రాగానే పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు, ఒకసారి తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, నన్నపనేని గారి నాయకత్వం, జై తెలంగాణ. ఒకసారి చప్పట్లతో మన అన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తాం. దయచేసి అన్న పెద్దకి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ నిశ్శబ్దంగా మీరంతా కూర్చున్నట్లయితే కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సభా అధ్యక్షులు దయచేసి వేదిక మీదకి శాసనసభ్యులు ఈరోజు
సహకారం చెప్తా. అదేవిధంగా రాష్ట్ర చైర్మన్లు, అదేవిధంగా పెద్దలు ఎర్రపల్లి ప్రదీప్ రావు గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, అదేవిధంగా మార్గదర్శకులకు, వేదిక మీదకి పెద్దలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఎర్రపల్లి ప్రదీప్ రావు గారు, మెట్టి శ్రీనివాస్ గారు, బొల్లం సంపత్ గారు, గుండె సుధారాణ గారు, అదేవిధంగా బండా ప్రకాష్ గారు, గుండె కార్పొరేటర్స్ కూడా మీదకి, ఎక్స్ కార్పొరేటర్స్ అందరూ కూడా రావాలి ప్లీజ్. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి పెద్దలు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ రాష్ట్రానికి దిక్సూచి, ఈ రాష్ట్రానికి యూత్ ఐకాన్, నేటి తరానికి రాబో తరాలకు ఒక వారధిగా ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర పురపాలక శాఖ ఐటీ మంత్రులు కేటీ రామారావు గారికి, అదేవిధంగా వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రదాత, తన రాజకీయ అనుభవంతో ఈ జిల్లాను ముందుకు తీసుకుపోతున్నటువంటి పెద్దలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రపల్లి దయాకర్ రావు గారికి, అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు, పెద్దలు సత్యవతి రాథోడ్ గారికి, శాసన మండలి సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మాజీ డిప్యూటీ సీఎం పెద్దలు, శాసన మండలి సభ్యులు కడియం సిఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసన సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మాజీ కార్పొరేటర్లకు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, రాష్ట్ర పార్టీ పెద్దలకు, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మీ కడుపున దాచుకొని నన్ను చూసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శిరసు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం గత 70 సంవత్సరాలుగా ఏ రోజు కూడా అభివృద్ధి చెందలేదు. ఆనాటి పాలకులు ఇక్కడ అభివృద్ధి చెందేది ఉంటే ఈరోజు ఈ నియోజకవర్గం ఈ విధంగా ఉండదు. ఎంతో కష్టాలు పడి, ఇబ్బందులు పడి, కేసులతోటి నష్టాల పాలై ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన, కేటీఆర్ గారి నాయకత్వాన తెలంగాణను సాధించుకొని ఈరోజు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయే క్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రామారామిగా ఈరోజు 384 కోట్ల నిధులతోటి శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. ఇది రాజకీయంగా ఎన్నికలలో చేసిందని అనుకుంటే 70 సంవత్సరాల నుంచి చాలా ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం ఈ నియోజకవర్గం వైపు కనీసం ఎడమ కన్నుతో కూడా చూడలేదు. ఈ నియోజకవర్గంలో పేదలను పట్టించుకోలేదు. ఎప్పుడు వచ్చినా, వరదలు వచ్చినా, వానొచ్చినా ఇల్లు మునిగిపోవడం, మన అందరం కూడా ఎక్కడో షెల్టర్స్లలో ఉండడం, రెవెన్యూ వాళ్ళు వచ్చి నీ బియ్యం ఇచ్చి ఇంత అన్నం పెట్టి ఉంచడం. కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు వారు వచ్చి చూసి వెళ్ళిన వెంటనే 139 కోట్లతోటి నీ నియోజకవర్గ పేద ప్రజలు ఇబ్బంది పడద్దని చెప్పి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదే స్టామ్ వాటర్ డ్రైన్ ఆమోదం తెలిపి ఈరోజు కట్టబడుతున్నదని కూడా మీ అందరు కూడా గుర్తు చేయడం జరుగుతుంది. ఈ కట్టడం వల్ల ఎప్పుడు కూడా వాన చుక్కోబడ్డా కానీ ఈ నియోజకవర్గం ముంపు గురి కాదు. ఇప్పటి వరకు నియోజకవర్గం ముంపు గురి కాకపోవడమే కాకుండా ఏదైతే నిలబడ్డ ఈ గడ్డ ఉన్నదో, ఈ గడ్డ వ్యవసాయ భూమి, పట్టా పాస్ పుస్తకాలండి, ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్. ఇది ఆర్కాలజికల్కి సంబంధించింది కాదు సార్. ఇది 4,000 నుంచి 5,000 మంది క్రీడాకారులు కానీ, వాకర్స్ కానీ ఇక్కడ రోజు నిత్యం వాకింగ్ చేస్తుంటారు సార్. వాళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. తమరి యొక్క ప్రసంగంలో దీని మీద కనికరిస్తే ప్రజలందరూ కూడా దీన్ని ఓపెన్ గ్రౌండ్గా, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ లేకుండా ఓపెన్ గ్రౌండ్గా వాడుకుంటారని కూడా మీరు దయచేస్తే వారందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని కూడా మిమ్మల్ని కోరడం కోరుతుంది సార్.
అదే విధంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి జంక్షన్లు కానీ రోడ్లు కానీ అదే విధంగా మసీదులు కానీ ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, ఏదైతే మైనారిటీలకు సంబంధించినటువంటి షాదీ కానీ ఇప్పటి వరకు చరిత్రలో రాష్ట్రంలో రెండే రెండు దిక్కుల హజ్ హౌస్ ఉంటే మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్న ఈ నియోజకవర్గంలో ఈరోజు పెద్దలు కేటీ రామారావు గారు ఈరోజు హజ్ హౌస్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. మైనార్టీ సోదరులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలపాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా అభివృద్ధి చేసుకోవడమే కాదు, ఈ విధంగా కావాల్సిన అవసరాలన్నీ తీర్చడమే కాదు, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఎప్పుడు కూడా వారు నీ నియోజకవర్గం ఎట్లుంది, ఎక్కువగా పేదలు ఉంటారు తప్పనిసరి, వారందరినీ కూడా మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి ధర్మం మనకున్నది కాబట్టి వారికి అందుబాటులో ఉండి ఏం కావాలో చేయమని కూడా ఎప్పుడు కూడా దశ దిశ నిర్దేశం చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత వారి పూర్తి ఆలోచన మన కుడిలే ఉన్నటువంటి ఖిలా వరంగల్ టూరిజం కింద అభివృద్ధి చేయాలి. టూరిజం కింద అభివృద్ధి చేసినప్పుడే ఈ నియోజకవర్గంలో సహజ వనరులుగా ఉన్నటువంటి ఈ టూరిజం హబ్ వరల్డ్ టూరిజం హబ్గా దీన్ని తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకోవాలని ఒక సంకల్పంతో వారు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులను కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే పెద్దలు కోటి రూపాయలతోటి సిబిసి చర్చ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో చేశారు, కోటి రూపాయలు ప్రభుత్వ పరంగా ఇచ్చారు, ఈ రోజు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని వర్గాలను సబ్బండ జాతులను కలుపుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారి నాయకత్వాన ఈ రోజుకు ముందుకు పోతున్నాం. ఈ పోయే క్రమంలో నేను ఒకటే చెప్తున్నాను సార్ మీకు, ఇక్కడ గత 70 సంవత్సరాల నుంచి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, కానీ మీరు పట్టించుకున్నారు. మీ దయాధర్మం వల్ల ఈ రోజు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇంకా కొద్దిగా మూలాలున్నాయి సార్ వాళ్ళై, ఆ మూలాలు కూడా మీ దయ వల్ల పోతే ఈ నియోజకవర్గం ఉన్న పేదలందరూ మంచిగా బతుకుతారని కూడా మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా సార్ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ కు ఈ నియోజకవర్గం కంచుకోట సార్. ఇది ఎప్పుడు కూడా మేము కూడా మీ ధర్మం వల్ల ఇలా శాసనసభ్యుడిని అయినాను, ఎప్పుడు కూడా టీఆర్ఎస్ జెండా గులాబీ జెండానే ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటుందని కూడా ప్రతి ఒక్కరిని కార్యకర్తలను బూత్ కమిటీలను అందరిని కూడా నిర్మాణాత్మకంగా నిర్మాణం కూడా బూత్ కమిటీలను జెండారే మనకు ఫైనల్ అని చెప్పి కూడా చేయడం జరుగుతుంది సార్. ఈ అవకాశం ఇచ్చి మీరు ఈ యొక్క పేదోన్ని ఈరోజు ఒక కార్పొరేటర్గా మేయర్గా శాసనసభ్యునిగా నిలబెట్టినందుకు ఎక్కడ కూడా ఇంకించిత్ మాట రాకుండా మీ ధర్మంగా కాపాడుకునే బాధ్యత నా సార్. తప్పనిసరిగా రాబోయే ఎన్నికలలో సార్ మీకు ఈ నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్లనే ముందంజ నిలబెడతానని కూడా తమరికి సభా సాక్షిగా మాట ఇస్తూ తమ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను సార్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారిని మాట్లాడుతుండగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు వరంగల్ మహానగరానికి సంబంధించి సుమారు 2,000 కోట్లతో మరి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకుంటూ ఈ సమావేశానికి మరి విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర పార్టీ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మాత్యులు అన్న కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు నరేందర్ గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆశాజ్యోతి పెద్దలు కేటీఆర్ గారు, గౌరవ పెద్దలు మరి జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు సోదరు
మరి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసిన మా మహిళా సోదరి మళ్ళందరి తరఫున అన్న మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పట్టణ ప్రగతిలో భాగంగా ఇక్కడికి వచ్చేసినప్పుడు మరి అర్బన్ లో ఉన్నామనే పేరే కానీ మాకు ఇంకా సరి అయిన మంచినీళ్లు రావట్లేదు. ఏ పల్లెకు చూసినా ఏ పల్లెలో చూసినా ఒక మహిళ బయటికి పోకుండా ఇంట్లోనే నీళ్లు తీసుకునే మరి అవకాశం ఉండి మాకు లేదు అని ఆ రోజు ఆందోళన చెందిన మహిళలందరికీ మరి ఈ రోజు మీ చేతుల మీదుగా నీళ్లు రావడం నిజంగా చాలా మరి అదృశ్యంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి వరంగల్ పట్టణం మీద ఉన్న ప్రేమను మరొకసారి రుజువు చేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణంలో ఉండే ప్రజల అవసరాలు వరంగల్ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి వరంగల్లో నివసించే ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏ విధంగా సమకూర్చాలని ఎప్పటికప్పుడు ఆలోచించి వారే స్వయంగా మరి వరంగల్ పట్టణం అంతా తిరిగి మన అవసరాలు గుర్తించి వాటికి ఒక ప్రణాళికబద్ధంగా నిధులు ఇచ్చి ప్రతి బడ్జెట్లో 300 కోట్లు ఇచ్చి ఈ నగరాన్ని మరి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారిది టీఆర్ఎస్ ప్రభుత్వంది. ఇంత కష్టకాలంలో కూడా మొన్నటి బడ్జెట్లో కూడా 250 కోట్లు ఇచ్చుకొని మరి ఈరోజు సుమారు 2000 కోట్లకు సంబంధించిన మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు మరి సైడ్ కాల్వాలు సైడ్ డ్రైన్స్ కావచ్చు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం శంకుస్థాపన చేసుకోవడం కొద్ది రోజుల్లోనే రాబోయే రోజుల్లో ఇప్పటికే 7 ఏళ్ల ముందు ఉన్న వరంగల్ 7 ఏళ్ల తర్వాత ఈరోజు మనం చూస్తున్న వరంగల్ తేడా ఏంటో మనం గమనిస్తా ఉన్నాం. భవిష్యత్తులో వరంగల్ పట్టణ రూపురేఖలు మారే రోజు రాబోతా ఉంది. మరి అది మీ నాయకత్వంలో సోదరుడు నరేందర్ గారు అన్నట్టు మరి హైదరాబాద్ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ నగరాన్ని మరి గతంలో కొంత నిర్లక్ష్యానికి గురి అయిన ఈరోజు ముఖ్యమంత్రి గారి మరి చల్లని చూపుతోని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడం మరి నిజంగా చాలా సంతోషంగా ఈ జిల్లాలో పుట్టిన బిడ్డలుగా వరంగల్ మహానగరాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మన అవసరాలు గుర్తించి మనకేం అవసరమో మనకేం సంక్షేమం ఇవ్వడం ద్వారా వరంగల్ని ఏ విధంగా అభివృద్ధి చేయడం ద్వారా మన కష్టాలు తీరుతాయో తెలుసుకొని మనకు అండగా ఉండే ప్రభుత్వాన్ని పార్టీని పెద్ద మనసుతోని దీవించాలని చెప్పి నేను మా మహిళా సోదరి మండలిని మా సోదరులందరినీ వేడుకుంటున్నా. ఎందుకంటే వరంగల్ నగర ఎన్నికలు వస్తున్నాయని తెలిసి కొన్ని రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి. పగటి వేషగాళ్ళలాగా మరి ఎన్నడూ లేని ప్రేమను ఇప్పుడే వాళ్లకు జ్ఞానోదయమైనట్టు అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అటువంటి నాయకులకు అవకాశాల కోసం ఎన్నికల కోసం మాట్లాడే నాయకులకు కాలం చెల్లిందని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మన బలాన్ని మరి రాబోయే ఎన్నికలో మరి కేసీఆర్ గారికి నిండు మనసుతో ఆశీర్వదించడం ద్వారా మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మనకు జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని మరొకసారి గుర్తు చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకో సభ ఉంది. ఇంత మండి టెండలో కూడా పెద్ద ఎత్తున విచేసిన మా సోదరులకు సోదరి మనలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు తన 40 సంవత్సరాల రాజకీయ జీవితం తన జీవితం అంతా ప్రజలతో మమేకమై ఈ జిల్లాకు అనేక సేవలు అందించినటువంటి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని మాట్లాడిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు తమ్ముడు నరేందర్ గారికి, ముఖ్య అతిథులు, పెద్దలు, తర్వాత గౌరవనీయులు, వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం రూపురేఖలు మార్చి ఒక అందమైన సిటీగా తయారు చేసేందుకు మన కళ్ళ ముందు వచ్చిన కేటీఆర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలు మస్వంచారు గారు కానీ, శ్రీయర్ గారు కానీ, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు,
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ మాజీ కార్పొరేటర్లు పట్టణ నాయకులకు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా అక్క జెల్లెళ్లకు పత్రికా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు మే కేటిఆర్ గారికి మన అందరం హామీ ఇయ్యాలి పట్టణాన్ని రూపురేఖలు మార్చుతున్నారు వారు 2578 కోట్ల 70 లక్షల తోటి ఇయాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒక్క కేటిఆర్ గారికి మేము ఒక 6 నెలలు టైం ఇవ్వంటాను ఈ అన్ని పూర్తి చేసేందుకు 6 నెలల లోపట మళ్ళా మీరు వరంగల్కి వస్తే ఇది వరంగల్ అనేటట్టు మీరు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఏ మొఖం పెట్టుకొని బీజేపీ కోటేస్తారు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు ఏం చేసిందని వాళ్ళు ఓటేస్తారు టిఆర్ఎస్ పార్టీ గ్రామాల్లోపట ఇంటింటికి నీళ్లు ఇచ్చారు ఈ రోజు నుంచి ఇంటింటికి నీళ్లు ఈ రోజు ఓపెన్ చేసిన మహానుభావుడు కేటీఆర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఫిల్టర్ వాటర్ మీ అందరికీ తెలిసి ఉండాలి ఇకంచి మినరల్ వాటర్ గా బాటిళ్లలో కానీ డబ్బాలలో కూడా కొనకుండ్రి మీ ఇంట్లో చేసినయే ఫిల్టర్ వాటర్ ఇలా మేము తాగే బాటిల్లై కేసీఆర్ కేటీఆర్ మన ఇంటింటికి పంపిస్తున్నాం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎవరైనా ఇంటికాడ నల్లా లేకపోతే అప్లికేషన్ పెట్టుకోండి నల్లా కనెక్షన్ వారం రోజులు ఇచ్చేటట్టు కూడా కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చడం జరిగింది స్వచ్ఛమైన నీరు ఏ రోగాలు రాని నీళ్లు అయ్యి గోదావరి నుంచి కృష్ణా నుంచి పైపులేసి వర్షపు నీళ్లు ఏ రోగపు నీళ్లు రాని నీళ్లు మీ ఇంటింట్లో పోస్తున్న మహానుభావుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అని కూడా సందర్భంగా 1600 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నీళ్లు పోస్తున్నారు అది మీరు అర్థం చేసుకోవాలి బోర్ల నీళ్లు కావు బావుల నీళ్లు కావై ఎందుకంటే వర్షాల నీళ్ళు ఆగినాం కాబట్టి కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు రాలే ఈ వర్షపు నీళ్ళు ఇప్పుడు తాగే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి గారు గోదావరి వర్షపు నీళ్లు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మీ ఇంటికాడ పోస్తున్నాడు ఆ నీళ్ళై మీకే మోకాల నొప్పులున్నా తలకాయ నొప్పులున్నా కూడా పోయే అవకాశం నీళ్లతోటే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అది వరంగల్ పట్టణానికి కేసీఆర్ గారు కేటీఆర్ ఇయ్యటం మన అదృష్టంగా మనం భావించాలి 1000 కోట్లతోటి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా మురికి వాడాలన్నీ కూడా అండర్ డ్రైనేజ్ చేస్తున్నాం మురికి కుంపలున్నాయి రూపు మాపుతున్నాం ఏమైనా చనిపోతే కాలేసినందుకు కూడా ఇబ్బంది ఉండే పరిస్థితులు ఉంటే మంచి మంచి శ్మశాన వాటికలు కూడా ఈ రోజు మంజూరు చేయటం జరిగింది మంచి పార్కులు చేస్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థ అంతా రూపు మాపుతున్నాం రోడ్లు మారుతున్నాం ఇవన్నీ కూడా ఇలా మంజూరై పనులు మొదలు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మన వరంగల్ జిల్లా బాగుపడుతున్నది తెలంగాణ రాష్ట్రం బాగుపడుతున్నదని మనం గుర్తుపెట్టుకోవాలి అంతకుముందు మీకు తెలుసు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా గుండె మీద చేసుకొని చెప్పండి నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా ఒక అమ్మాయి బిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడ్డదో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఒక ముసలమ్మను చూడాలంటే 200 రూపాయల పెన్షన్ ఇస్తే కోడలు అత్తాను కూడా విలువ పే 2000 ఇచ్చిన తర్వాత అత్తా బాగున్నావా అంటాన్ని మందులు వేసుకున్నావా అంటాన్ని అది కేసీఆర్ దయ కాదా ఒక్కసారి మన గుండె మీద చేసుకుని అందరూ కూడా ఆలోచించాలి గర్భిణీ స్త్రీలకు పైసలు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయం ఈ రోజు నేను ఒకటే అంటున్నా కొన్ని ఇండ్లు కట్టించాడు మీ నరేందర్ అందరికి సర్పో మార్చి తర్వాత ఏప్రిల్లా మీ ఇంటి కానే కట్టుకుంటే ఇల్లు మంజూరు చేసే స్కీమ్ కూడా ఇప్పుడు కేటీఆర్ గారు మంజూరు చేయటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ దగ్గరే కట్టుకోండి అది కూడా ఇప్పుడు వచ్చే నెల నుంచి మంజూరు చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎస్సీ ఎస్సీ బీసీ యువకులకు కూడా సబ్సిడీ లోన్లు కూడా ఇస్తున్నాం ఇది కేసీఆర్ గారు కేటీఆర్ దేవల్ల వస్తున్నది వరంగల్ ఆ రోజు కాకతీయ రాజులు పరిపాలించినప్పుడే వరంగల్ ఇంత కళ ఉండే అప్పుడు కిలా వరంగల్ వేస్తంబల గుడి ఇవన్నీ కూడా ఆ మహారాజులు కట్టారు ఆ మహారాజులు మర్చిపోయే రూపంగా
ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేయబోతున్నారు చేసిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ గ్రౌండ్ దాదాపు 5-6 కోట్ల అయితే ఆ రైతుల నుంచి మనం కొని ఇడ బాకింగ్ టాక్ దాదాపు 3-4000 మంది ఇలా ఇక్కడ చేస్తారు ఉదయం పూట సాయంత్రం పూట దీని ఇమిడియట్లీ కొని అది ఇచ్చే ఏర్పాటు కేటీఆర్ గారు చేయవలసిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని అందర్ని కూడా కోరుతున్నా ఏది ఏమైనా అందరం కష్టపడి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన కొన్ని కష్టాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఏదైనా చేస్తే కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేస్తారు తప్ప వేరే పార్టీలు వేరే వాళ్ళు ఎవరు కూడా చేయరు ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు నేను ఎక్కువ టైం తీసుకోవద్దు కానీ కొన్ని అనగ తప్పలేదు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇవాళ ఒక్కసారి ఆలోచించాలి మనందరం వరంగల్ జిల్లాలో కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తామని తెలంగాణ విభజన చట్టంలో పెట్టిన దాన్ని నీరుగార్చిన బీజేపీ పార్టీకి ఓటేస్తే ఏం లాభం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి గిరిజన యూనివర్సిటీ కేసీఆర్ గారు కొట్లాడి ఆ రోజు విభజన చట్టంలో పెడితే 600 ఎకరాలు కొనిస్తే దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే తెలంగాణకు ఒక్క పైస కూడా సాయం చేయని బీజేపీ పార్టీ కొట్టేద్దామా తెలంగాణలో ఏం డెవలప్మెంట్ చేయని కాంగ్రెస్ పార్టీకి ఇద్దామా తెలంగాణకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసిన కేసీఆర్ కేటీఆర్ కొట్టేద్దామనేది కూడా ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ గ్యాస్ ధరలు పెంచారు పెట్రోల్ ధరలు పెంచారు అన్ని ధరలు పెంచిన బీజేపీ పార్టీని తుక్కు తుక్కుగా ఉరికిచ్చే ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇప్పుడు ధన్యవాదాలన్నా మీ అమూల్యమైన సందేశం వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందించినందుకు ఇప్పుడు ఎంతో సమయం నుండి ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన పురపాలక శాఖ మంత్రులు పెద్దలు కేటి రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై తెలంగాణ ఒకసారి అన్ని పిడికిలు లేవాలి జర దయచేసి అన్ని పిడికిలు చేయున్న ప్రతి ఒక్కరు చేయలేపాల చేయంటే మొండి చేయి కాదు పిడికిలి మొండి చేయి మహా డేంజర్ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు ఉత్సాహవంతుడు ఎప్పుడు కలిసినా అన్నా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా శాసనసభ లోని ప్రజల పేద ప్రజల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఇన్ని డబ్బులు ఇస్తే బాగుంటుందంటూ తన విశేషమైన అనుభవంతో క్షేత్రస్థాయిలో ఒక కార్పొరేటర్గా ప్రారంభించి మేయర్ అయి తర్వాత ఈరోజు మీ శాసనసభ్యుడిగా మీ అందరి అభిమాన పత్రుడైన సోదరుడు యువకుడు నందపనేని నరేందర్ గారు గౌరవనీయులు పెద్దలు ఈరోజు భారతదేశంలో తన పనితీరు వల్ల పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మనకు ఈరోజు రాజకీయంగా బద్ద విరోధులుగా ఉన్నారో వారి నుండి కూడా అవార్డుల మీద అవార్డులు అందుకుంటున్న గౌరవ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గౌరవనీయులు మీ అందరికీ సుపరిచితులు మీ అందరి ఆడబిడ్డ ఈరోజు మహిళా సంక్షేమాన్ని శిశు సంక్షేమాన్ని గిరిజన శాఖ సంక్షేమాన్ని బ్రహ్మాండంగా రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అన్న పసునీరు దయాకర్ గారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి గారు గౌరవ పెద్దలు మాజీ శాసనసభ అధ్యక్షులు మీ అందరికీ సుపరిచితులు సిరికొండ మధుసూదనాచారి గారు గౌరవనీయులు వేదికపైన ఆసీనులైన గౌరవ శాసనసభ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు గౌరవనీయులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు
అన్న గౌరవనీయులు ఆరూరి రమేష్ గారు, గౌరవనీయులు చెల్లా ధర్మారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారు, గౌరవ శాసనసభ్యులు అన్న సతీష్ బాబు గారు, వేదికపైన ఉన్న శాసన మండలి సభ్యులు అన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి గుండు సుధారాణి గారు, గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులు మేయర్ గారు పెద్దలు ప్రకాశన్న గారు, గౌరవ టీఎస్ఐఐసి అధ్యక్షులు పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న సీతారాం నాయక్ గారు ప్రొఫెసర్ గారు, మాజీ శాసన మండలి సభ్యురాలు సోదరి శ్రీమతి పద్మావతి గారు, వేదికపై ఆసీనులైన మహామహులందరికీ పేరు పేరున నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వారందరూ ముందే తిట్టుకోవద్దని చెప్పి కోరుతూ వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి అందరికంటే ముఖ్యంగా ఎర్రటి ఎండలో కూడా ఇంతసేపు ఇంత ఓపికగా కూర్చున్న మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటా ఉన్నాను. నిజంగా పొద్దున్నుంచి మాకు తిరుగుతూ ఉంటే మాకే ఈ ఎండకు విపరీతమైన ఇబ్బంది అవుతుంది. ముఖానికేమో ఆ మాస్క్ వేసుకోవాలి, మీదికెళ్ళేమో చెమటలు గారిపోతున్నాయి, ఇబ్బంది అవుతున్నది. కానీ ఇంత ఇబ్బందిలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ తరలి వచ్చి ఒక్క విషయం పక్కాగా చెప్పినారు ఈరోజు, ఎన్నిక ఏదైనా సందర్భం ఏదైనా తప్పకుండా కేసీఆర్ గారే మా నాయకుడు అనే విధంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లయింది, ముఖ్యంగా బీదలు పేద ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్లు వచ్చేదన్నాడు. ఆనాడు ఇచ్చిన పెన్షన్లు 75 రూపాయల పెన్షన్లు. ఆ 75 రూపాయల పెన్షన్లు కూడా వాడకట్టులో 50 మందికి వస్తే 500 మందికి రాకపోయేది. ఆ 500 మంది పోయి లొల్లిపెట్టేది రానోళ్ళు, అన్నా నాకు ఇస్తలేరు, నేనేం పాపం చేసినా, నాకేమన్నా వయసు తక్కువ ఉన్నదా, నాకెందుకు ఇస్తలేరని లొల్లిపెడితే ఏమన్నారు అన్నాడు. ఆ 75 రూపాయల కోసం ఆ 70 వచ్చేటోళ్ళు 50 మందిలా ఎవరో ఒకరు దస్తర్తి సచ్చినాక నీ పేరు రాస్తాం పో అని చెప్పి వెళ్ళకూడదు అన్నాడు. కోటా గింతే ఉన్నదని చెప్పిండ్రు. ఆ తర్వాత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో. వచ్చి ఆ 75 రూపాయల పింఛన్ వాళ్ళు 200 రూపాయలు చేసింది. ఇక ఆ 200 రూపాయలకే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు భారతదేశంలో ఎవ్వరు చేయని పని వాళ్ళేదో చేసినట్టు దానికే చెప్పవశం కానీ డైలాగులు కొట్టిండ్రు. 200 ఇచ్చినాం అని చెప్పి డైలాగులు కొట్టిండ్రు. కానీ మనందరికి తెలుసు పెద్దలు దయాకర్రావు గారు చెప్పినట్టు ఏమొస్తుంది 200లలో. ముసలోళ్లకు మందుబిళ్ళలు గోళీలు వేసుకుందామంటే ఆటో ఖర్చులకు కూడా సరిపోదు, మళ్ళీ దవాఖానకు పోయి గోళీలు తెచ్చుకొని ఇంటికి వచ్చినందుకు కూడా ఆ 200 రూపాయలు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే కేసీఆర్ గారు ఏ తెలంగాణ కోసమైతే మనందరం కలిసి కొట్లాడినామో, ఏ తెలంగాణ కోసమైతే మన ఆడబిడ్డలు ఆనాడు వంటలు వార్పులు చేసి రాస్తా రోకలు చేసి ధర్నాలు చేసి, ఏ తెలంగాణ కోసమైతే ఢిల్లీ మడలు వంచి తెలంగాణ ప్రజల సత్తాను దాటి తెచ్చుకున్నామో, ఆ తెలంగాణలో పేదవాడి ముఖం మీద ఖచ్చితంగా చిరునవ్వు ఉండాలి అన్న ఉద్దేశంతో, ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మన నాయకుడు కేసీఆర్ గారు అప్పటికి 200 ఉన్న పెన్షన్ను ఈరోజు ఆసరా పేరు మీద 2016 చేసిన నాయకుడు కేసీఆరా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే 10 రెట్లు, ఒకటి కాదు 2 కాదు, 200 నుంచి 10 రెట్లు పెంచి 2000 రూపాయలు పెంచుకున్నాం. ఆనాడు తెలంగాణ వచ్చినాడు మన ప్రాంతంలో మన 10 జిల్లాల్లో ఆనాడు 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. కానీ పెద్దలు మన నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా వాళ్లకు పరిమితి పెట్టవద్దు అన్న ఉద్దేశంతో మరొక 11 లక్షలు అదనంగా చేసి ఈరోజు 40 లక్షల మందికి 2000 రూపాయల చొప్పున 3000 రూపాయల చొప్పున భారతదేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రంలో లేని విధంగా బ్రహ్మాండంగా సంవత్సరానికి 10,000 పైసలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెన్షన్ అందిస్తున్నది, వారికి ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పెద్ద వయసులో ఉన్న అవ్వ దగ్గరికి, ఒక అమ్మమ్మ దగ్గరికో నాయనమ్మ దగ్గరికో
మన్మడో మన్మరాలో వచ్చి అమ్మా చాక్లెట్ కొనుక్కుంటా నాయనమ్మ బిస్కెట్ కొనుక్కుంటా అంటే నా దగ్గర ఏడున్నాయిరా పైసలు నాకే లేవు అని చెప్పి ఎలగొట్టే పరిస్థితి. కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన్మడో మన్మరాలో సుట్టపు సూపుగా వచ్చినా దగ్గరికి వస్తే చేతుల 20 రూపాయలు పెట్టి బిస్కెట్ కూడా తెచ్చుకపో బిడ్డ అని చెప్పే పరిస్థితి ఆ పెద్దవాళ్ళకు వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వికలాంగులైన అన్నదమ్ములకి అక్క చెల్లెలకి కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 రూపాయలు వచ్చేది పెన్షన్, కానీ ఈరోజు దాన్ని 3000 రూపాయలు చేసుకున్నాం. ఆ దివ్యాంగులైన సోదరికి కూడా ప్రభుత్వమే అండగా ఉంటున్నది. అది మాత్రమే కాదు, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోలు మాత్రమే బియ్యం ఇచ్చే ప్రైస్ ఉండేది అన్నది రేషన్ బియ్యం. మనిషికి 5 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే అని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఆనాటి పాలకులు పరిమితులు పెట్టినారు, సీలింగ్ పెట్టినారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారికి ఇచ్చే బియ్యం విషయంలో కోషిష్ చేయొద్దు, కడుపు నిండా బువ్వ పెట్టాలన్న ఉద్దేశంతో మనిషికి 6 కిలోలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున 10 మంది ఉంటే 16 లు 60 కిలోల బియ్యం 1 రూపాయికి ఇస్తున్న నాయకుడు కేసీఆరా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం కాబట్టే గత 6.5 సంవత్సరాలుగా 1-2 కాదు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో ఈరోజు బిడ్డ పుడితే పైసలిచ్చి ఆ ఆడబిడ్డ ప్రసూతికి ఆ 9 నెలలు ఏదైతే గర్భంలో బిడ్డను మోస్తుందో అందులో పనిచేసే అవసరం లేకుండా ఆ 3 నెలలన్నా 4 నెలలన్నా కనీసం ఇంటి దగ్గరనే రెస్ట్ తీసుకునే విధంగా మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకప్పుడు ఎట్లుండే సర్కారు దవాఖానాలు, పాటలు పాటలు రాసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాటలు రాసింది సినిమా కవులు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఆనాడు పాటలు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడనే ప్రసూతి చేయించుకుంటా, మా మేనమామ కేసీఆర్ గారు నా కోసం కేసీఆర్ కిట్ ఇస్తాడు 12,000 రూపాయలు ఇస్తాడని చెప్పి మా ఆడబిడ్డలు 30% నుంచి 50% సర్కారు ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరిగిన మాట వాస్తవమా కాదా ఆలోచించండి. సర్కారు ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగడమే కాదు తెలంగాణలో ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా బాలింతకు బ్రహ్మాండమైన భోజనం పెట్టి ఆ శిశువును కూడా బాగా చూసుకొని సరైన మందులు సరైన విధంగా వైద్యం అందించడం వల్ల మాతా మరణాలు శిశు మరణాలు కూడా గణనీయంగా తగ్గిన మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను మా ఆడబిడ్డలందరినీ కూడా కోరుతా ఉన్నా. తెలంగాణలో ఈరోజు పుడితే పైసలు, అదేవిధంగా బ్రహ్మాండంగా బడికి పోతే మన పిల్లలు, గతంలో ఎట్లాంటి బియ్యం ఉంటుండేనో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సర్కారు బడిపోతే ఆనాడు దొడ్డు బియ్యం పురుగులతోనున్న బియ్యం, అట్లాంటి బియ్యంతో బువ్వ పెట్టేది వాళ్ళు. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద పిల్లలు చదువుకునే సర్కారు బల్లల్లో ముఖ్యమంత్రి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటున్నారో అదే సన్న బియ్యంతో ఒక కోట అనేది లేకుండా ఎంత తింటే అంత భోజనం బ్రహ్మాండంగా నాణ్యమైన బువ్వని పేదింటి బిడ్డలకు అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 200 పైచిల్కు గురుకుల పాఠశాలలుంటే ఆ సంఖ్యను 1000కి చేర్చి దాదాపు 1,970 పైచిలకు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థి మీద ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు కావచ్చు, పిల్లవాడు ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా ప్రభుత్వమే మొత్తం ఖర్చు పెట్టుకొని 1,20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థిని మీద ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ భోజనం వాళ్ళ దుప్పట్లు వాళ్ళ బోట్లు మొత్తం ప్రభుత్వమే చూసుకొని ఒక్కొక్కరి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు బడికి పోతా అంటే నాణ్యమైన విద్యాభిద్దులు గురుకుల పాఠశాలల్లో అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 450,000 పైచిల్కు విద్యార్థులకు ఈ రకంగా గురుకులాల ద్వారా బ్రహ్మాండమైన విద్య అందుతున్న మాట వాస్తవం కాదా? అదే పిల్లలు కొద్దిగా పెద్ద పెరిగి చదువుకోవడానికి ఇంటర్మీడియట్కి పోతే 18,00,000 మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? పిల్లల మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచింది
వాళ్ళు ధర్నాలు చేయకుండానే రోడ్డు మీదకి రాకుండానే వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? వారు చదువుకుంటానంటూ డిగ్రీ చదువుకున్నా ఇంజనీరింగ్ చదువుకున్నా ఇంకా ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసినా 12,800 కోట్ల రూపాయలతో గత 6 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పేద పిల్లలకు చెల్లిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? ఇన్ని రకాలుగా విద్యార్థులకు కానీ పేదవారికి కానీ అండగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అదే మాదిరిగా భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక పేద విద్యార్థి నేను ఇక్కడ చదువుకున్న చాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నేను ఇంకా పైకి చదువుతా ప్రపంచంతో పోటీ పడే పౌరుణ్ణైతా నేను విదేశాలకు పోయి చదువుకుంటానంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద డాక్టర్ మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీద ఈరోజు విదేశీ విద్య కోసం కూడా ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దేశంలో ఎంతో మంది ఉన్నారు నాయకులు 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులైనారు ప్రధానమంత్రులైనారు కానీ ఎవరన్నా ఈ రకంగా ఆలోచన చేసిందా? ఇన్ని రకాలుగా పేదవారిని ఆదుకోవాలి పేదవారి పిల్లల ముఖంలో కూడా చిరునవ్వు చూడాలన్న ఆలోచన ఎవరన్నా చేసిందా? దయచేసి ఆలోచన చేయండి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నిన్న మొన్న చాలామంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లుండే అట్లుండే అని మాట్లాడుతున్నారు. గుర్తు తెచ్చుకోండి ఆనాడు కరెంటు కష్టాలు ఎట్లుండేనో వరంగల్ పట్టణంలోని మా అక్క చెల్లెలు గుర్తు తెచ్చుకోవాలి. ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా రోజుకు 6 నుంచి 9 గంటలు పవర్ కట్ ఉంటుండేనా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మధ్యాహ్నం పూట అర్ధగంట సేపు వంట చేసినాక అర్ధగంట సేపు ఒరుగుదామంటే ఫ్యాన్ తిరగదు పంకా తిరగదు. కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ అన్న కరెంటు పోతుందా 24 గంటల్లో? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కరెంటు పోతే వార్త, ఆ రోజేమో కరెంటు ఉంటే వార్త. నేను చెప్పింది వాస్తవమా కాదా ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకోమని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరినీ నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఇప్పుడే పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్పినట్టు వరంగల్ పట్టణంలోని మా ఆడబిడ్డల దాహార్తిని తీర్చే విధంగా ఈరోజు చాలా సంతోషంగా గర్వంగా చెప్తా ఉన్నా 1589 కోట్ల రూపాయలతో 1589 కోట్ల రూపాయలతో ఉగాదికి చేస్తామని మాటిచ్చినాం. ఉగాది కంటే ఒక రోజు ముందే ఈరోజే ఇంటింటికి బ్రహ్మాండంగా ప్రతిరోజు వరంగల్ పట్టణంలో నీళ్లిచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాంపూర్ దగ్గర ధర్మసాగర్ చెరువు నుంచి నీళ్లు తీసుకొని బ్రహ్మాండంగా అక్కడి నుంచి మొత్తం పట్టణంలోని ప్రతి ఇంటికి కూడా కొత్త కనెక్షన్లతో సహా అందరికీ ప్రతిరోజు నీళ్లిచ్చే కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభించుకున్నాం. ఎక్కడన్నా ఎవరికైనా కనెక్షన్ కావాలంటే రూపాయికే నల్లా కనెక్షన్తో, ఎక్కడన్నా కొత్త కనెక్షన్ కావాలంటే కూడా ఇచ్చే బాధ్యత మాది అనే విషయం కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకనాడు బిందెలు పట్టుకొని ట్యాంకర్ల ముందు యుద్ధాలు, ఒకనాడు బిందెలు పట్టుకొని పల్లెటూరు అయితే కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచిపోడు పల్లెటూరు అయినా తాండా అయినా. కానీ ఈరోజు కేసీఆర్ పాలనలో ఆ పరిస్థితి లేదు. పల్లెకు పోతే బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల, పట్టణాలకు పోతే కేసీఆర్ అందిస్తున్న అమృత జలం ఇంటింటికి అందుతా ఉన్నది. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇవి మాత్రమే కాదు, ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు. పెద్దలు చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. కానీ కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు, ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఆడబిడ్డ పెళ్లి కూడా నేనే చేస్తా, ఒక మేనమామలాగా నేనుంటా అని చెప్పి కేసీఆర్ గారు అంటా ఉన్నారు. ఇండ్ల విషయం కొంత ఆలస్యమైంది, కరోనా చేయబట్టి కూడా మనకు పైసల కటకట వచ్చింది కాబట్టి కొంత ఆలస్యమైంది. కానీ ఒక్క మాట యాద్ చేసుకోండి, ఇన్ని చేసిన కేసీఆర్ గారు, 200 రూపాయల పెన్షన్, 2,000 రూపాయలు చేసిన కేసీఆర్, ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చే కేసీఆర్, ఇంటింటికి 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్, ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇస్తున్న కేసీఆర్ గారు ఈ పని కూడా ఖచ్చితంగా చేసి తీరుతారు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విషయంలో ఏం అనుమానం కూడా పెట్టుకోవద్దు. కొంతమంది మాట్లాడుతున్నారు నిర్ణయాల, ఒకసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళ పరిస్థితి కూడా. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు మా బీజేపీ మిత్రులు ఎగిరెగిరి పడుతున్నారు నిన్న ఈ మధ్యన. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏం చేసిండ్రు వరంగల్కు ఒక్కసారి తెలుసుకోండి. ఏమన్నారు ఆనాడు, మనం ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగానే మనకంటే ఇంకా 1 నెల రోజుల ముందే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయినారు. ఏమన్నాడు అన్నారు నరేంద్ర మోడీ గారు, భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్
जन धन खाता खोलो मैं धन धन 15 लाख दे तू अना लेदा जन धन 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 15 लाख अना लेदा अना अल्लु शैलावटर सर इच्छी लावटर शैल 15 लक्षल इंतर सर लावटर शैल अंदर वा अच्छा इट्लिट्लु आलेमो मंडि चेयोल्लु ईनेमो तोंडि चेयि 15 लक्षल चुक चाला उन्नाय कथलु गानी नच्चिने रावो तेलियदु गानी नाकैते वच्चिनायि 15 लक्षल 15 लक्षल तिट्लु वच्चिनायि आ सोशल मीडियालो माट्लाडते तिडतारु प्रश्निस्ते तिडतारु अडिगिनं मनं 2014 लो राष्ट्रं कोत्तगा एर्पडुतुन्नप्पुडु आनाडु माट इच्चिंदि केंद्र प्रभुत्वं मन वरंगल लो काजीपेट लो कोच फैक्टरी पेड़ वेल मंदिकि उपाधि अवकाश कल अड़ते दाद तिट्ल दंडक उल्लारे इक पड़ता सोशल मीडिया वालक किराई कार्मिके तिट्ल पचिभूत सवर वरंगल को कोच फैक्टरी अंटे मेमेमे बेबेबे अंत तपेम रा अदे पक्न महाराष्ट्र मीयले लातूर रेल पद्धति अड़ा పోయినారు ఆనాడు బీజేపీ వాళ్ళు అక్కడ శంకుస్థాపన చేసిండు నిన్న మొన్న ఆడ ఫ్యాక్టరీ కూడా కట్టేసిండు మనకేమో 2014 లో మాట ఇచ్చిండు కానీ ఏడేన్న తర్వాత కూడా మొండి చేయి తొండి చేయి తప్ప మనకి ఇచ్చిందేమీ లేదు ఏంది అని అడిగితే సమాధానం చెప్పరు మీకు అవసరం లేదు మీకేదో అదేదో కోచ్ ఫ్యాక్టరీ వద్దు గానీ ఏదో ఓవరాలింగ్ స్టేషన్ పెడతాం ఇంకేదో పెడతాం మళ్ళా మోచేతికి బెల్లం పెడతాం నాకు మంటం అని చెప్పి మళ్ళా కథలు చెప్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పిండు అచ్చే దిన్ ఆయంగే అన్నాడు అచ్చే దిన్ లాయంగే అన్నాడు అచ్చే దిన్ అచ్చినయా మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినాడు సిలిండర్ ధర 440 రూపాయలు ఇయాల ఎంతున్న సిలిండర్ ధర 1000 వచ్చిందా 1000 కచ్చింది మరి ఇది అచ్చే దినా సచ్చే దినా ఏం దినాలు తెచ్చిండినా అచ్చే దిన్ లాయంగే ఆ రోజు ఏమన్నాడు అప్పటి ప్రధానమంత్రిని మన్మోహన్ సింగ్ ను పట్టుకొని నీ చాతగాంతనం వల్ల నీ అసమర్థత వల్ల డీజిల్ ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి నీ చాతగాంతనం వల్లనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి అని చెప్పి ఆనాడు పిలుపునిచ్చిండు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏమన్నాడు ఓట్లకు వేయటప్పుడు సిలిండర్ కు దండం పెట్టుకొని పోయి యాడ్ చేసుకొని ఓటేయమని చెప్పిండు మరి ఇయాల నేను అడుగుతున్నా మరి మీ పరిపాలనలో 400 రూపాయలు ఉన్న సిలిండర్ 1000 రూపాయలు అయ్యింది మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా పెరిగినాయి క్రికెట్ ఆడేటప్పుడు మీరు చూస్తారు క్రికెట్ లా ఎవరైనా సెంచరీ కొడితే ఆ టోపీ హెల్మెట్ తీసి దాన్ని ముద్దు పెట్టుకొని ఇట్లా చూపెడతారు మా తమ్ముళ్ళు కూడా పెట్రోల్ బంక్ పోయినప్పుడు ఇయాల రేపు అదే చేస్తారు ఆడ 100 రాంగనే మీద మనోడు కూడా హెల్మెట్ తీసి ముద్దు పెట్టుకొని చూపెడతాడుగో మోడీ గారి దయ వల్ల పెట్రోల్ ధర కూడా 100 రూపాయలు అయిందని చెప్పి మనోళ్ళు కూడా చెప్తారు పెట్రోల్ ధరలు పెరిగినాయి డీజిల్ ధరలు పెరిగినాయి కూరగాయల ధరలు పెరిగినాయి మరి పెట్రోల్ డీజిల్ పెరిగితే కూరగాయలు కూడా పెరుగుతాయి ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఉంటేనే ఆ బండిల లారీలల్ల మనకు సరుకులు వస్తాయి అవి వెరిగినాయి అన్ని వెరిగినాయి నిన్న ఇయాల చూసినో లేదో మీరు పేపర్లల్ల రైతులకు ఎరువుల ధరలు కూడా పెంచారు మళ్ళ ఏమన్నంటే దేశం కోసం ధర్మం కోసం ఏందంటే చెప్పారు దేశం కోసం ధర్మం కోసం చేశారు ఒకటి రెండు కాదు మాటలు ఎన్నెన్ని చెప్పిండ్రు కథలు వీళ్ళు ఇన్ని చెప్తారు మళ్ళ మీదికి వెళ్ళి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తారు తెలంగాణకు వస్తారు వచ్చి ఏమంటాడు ఒక ఆయన అమిత్ షా గారు హమ్నే ఆప్కో 1 లక్ష కరోడ్ దియా అంటాడు మీకు ఒక మాట తెలవాలి వరంగల్లో మీరు చైతన్యవంతమైన సోదరులు చైతన్యవంతమైన సోదరిమణులు పోయిన 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం కలిసి 4 కోట్ల మందిమి ఒక సబ్బు కొన్నప్పుడు ఉప్పు కొన్నప్పుడు పప్పు కొన్నప్పుడు ఏది కొన్నా మార్కెట్ల పన్నులు కడతాం ఆ పన్నులు కొంత కేంద్ర ప్రభుత్వానికి వస్తాయి కొంత రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి కేంద్ర ప్రభుత్వానికి పోయిన 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనం పన్నుల రూపంలో కట్టిన పైసలు 2,73,000 కోట్ల రూపాయలు 2,73,000 కోట్ల రూపాయలు మరి కేంద్రం నుంచి మనకెంత వచ్చిందో ఎరికేనా మీకు మనం 2,73,000 కోట్లు ఢిల్లీ దర్బారుకు గడితే మనకు ఎంతకు వచ్చింది 1,40,000 కోట్లు అంటే రూపాయి ఢిల్లీకి పోతే వాపస్ ఆటాన వస్తున్నది కానీ వాళ్ళు ఇడికి వచ్చి మాత్రం ఏం చెప్తారు హమ్నే ఆప్కో 1 లక్ష కరోడ్ దియా అమిత్ షా సాహబ్ కిస్నే కిస్కో దియా అగర్ కియా కిసీనే
अगर लेन देन की बात आती है, अगर दिया किसी ने तो तेलंगाना की जनता ने आपको दिया, हमने आपको 2,75,000 करोड़ रुपया दिया, आपने वापस हमें 1,40,000 करोड़ दिया। लेन देन की बात आती है तो बाकी कौन किसको है? वो कहा अंटे इकड़ना है ना, राष्ट्र बीजेपी अध्यक्ष केन्द्र पैसल तो राष्ट्र सोकल पड़ता अटाड़ एवल सोकल पड़ता एवल सोम कुलता प्रजल सोम तो इलाकबड राष्ट्र उत्तर प्रदेश बिहार इंको उ राष्ट्रकूर मा पैसल वाड़ता तप मेरिंदे इंकेमंटे एग्गोटू एगोटू अभी चिल्लरमाटल माटाड़ तप చేసిందేం లేదని మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను ఆలోచించమని కోరుతున్నా. చాలా మాటలు చెప్తారు వాళ్ళు, పెన్షన్లు ఇస్తే పెన్షన్లు మొత్తం మేమే ఇస్తున్నామంటారు. దయాకర్రావు గారు ఒక 10 సార్లు చెప్పిండ్రు, మొత్తం మనం పెన్షన్లు 10,000 కోట్ల రూపాయల పైచిలకు పైసలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తా ఉన్నాం, వాళ్ళు ఇచ్చేది 200 కోట్ల రూపాయలు. పప్పంతా ఉడికినాక అలాగ ఇంత ఉప్పేసినట్టు వచ్చే 200 కోట్లు వాళ్ళు ఇచ్చేది, కానీ దానికి మళ్ళీ వచ్చి మొత్తం మేమే ఇచ్చినాం ఈ రకంగా తిమ్మిని బమ్మిని చేసి మాటలు చెప్తారు. ఇంకా చాలా చిల్లర చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మంచినీళ్ళు ఇచ్చుకున్నా ఇంటింటికి నీళ్ళు ఇచ్చినా బ్రహ్మాండంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదింటి ఆడబిడ్డలందరికీ ఒక అన్నలాగా ఆదుకున్నా, అదే రకంగా తెలంగాణలోని ప్రతి వర్గానికి ఈ 6-6.5 ఏళ్లలో ఏదో మేలు చేసినా అది కేవలం కేసీఆర్ గారి వల్ల మాత్రమే అయింది తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల మాత్రమో కాలేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే సోదరుడు నరేందర్ గారు ఒక మాట అన్నారు, ఈరోజు ఒక్కరోజే ఇన్ని 100 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అని. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు? ముఖ్యమంత్రి గారికి వరంగల్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండబట్టే సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడుతున్నారు కాబట్టే వరంగల్ పట్టణాని కోసం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండే కేటాయింపులు చేసుకుంటున్నాం కాబట్టే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఒక మంచినీటి కోసమే 1,589 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం, మిగతా అన్ని కార్యక్రమాలు ఈ ఒక్కరోజు చేసుకున్న కార్యక్రమాలు చూసుకుంటే దాదాపు 2,500 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. గరీబ్ నగర్లో పేదలకు పట్టాలు ఇచ్చుకున్నాం, మా ముస్లిం సోదరుల కోసం ఒక కొత్త షాదీఖానా ఒక హజ్ హౌస్ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. వరంగల్లో గతంలో వరదలు వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చిన, ఆ నాలాల కడ్డంగా ఉండే బిల్డింగ్లన్నీ కూలగొట్టమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాను. 391 ఆటంకాలుంటే అడ్డంకులుంటే వాటిలో 300 పైచీలకు తొలగించినాం, మిగతా వాళ్ళు కోర్టుకు పోయి ఆపుకున్నారు, కానీ వాటిని కూడా తొలగించే బాధ్యత మాది. వరంగల్ పట్టణాన్ని భవిష్యత్తులో హైదరాబాద్ ఏమో గ్లోబల్ సిటీ అయితే వరంగల్ని ఒక ఫ్యూచర్ సిటీగా తెలంగాణలోనే అద్భుతమైన ద్వితీయ శ్రేణి పట్టణంగా నగరంగా తయారు చేసే బాధ్యత మాది. వరంగల్ నగరానికి మెట్రో నియోను కూడా తీసుకొచ్చే బాధ్యత మాది. వరంగల్లో కూడా లోకల పట్టణంలో మెట్రో రైలును కూడా చూపెట్టే బాధ్యత మాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వరంగల్ విషయంలో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కమిట్మెంట్ ఉన్నది, ప్రత్యేకమైన కార్యాచరణ ఉన్నది, తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరం కూడా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం మీ నుండి ఆశించేది ఒకటే, పనిచేసే ప్రభుత్వం, మీకోసం ఉండే ప్రభుత్వం, పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం మీ నుండి ఆశించేది ఒకే ఒక్కటి, మాకు పరీక్షా సమయం వచ్చినప్పుడు ప్రత్యర్థులు ఎన్ని చిల్లరమల్లర మాటలు మాట్లాడినా వాటిని పట్టించుకోకుండా ఖచ్చితంగా ఏకపక్షంగా ఎట్లా అయితే పోయిన 6 సంవత్సరాలుగా వరంగల్లో మీరు తీర్పిస్తూ ఉన్నారో అది కార్పొరేటర్ ఎన్నికైనా ఎమ్మెల్యే ఎన్నికైనా ఎంపీ ఎన్నికైనా ఎన్నిక ఏదైనా కేసీఆర్ఏ మా నాయకుడు అనే విధంగా మీరు తీర్పిస్తున్నారో అదే రకమైన తీర్పును మీరు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఆశీర్వాదం ఉంటే, మీ ప్రోత్సాహం ఉంటే మరింత డబుల్ స్పీడ్తోని కారు ఉరికే అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ పనిచేసే ఉత్సాహం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరినీ కోరుతా ఉన్నా. కొంతమందికి ఇంకా కొత్తగా పెన్షన్లు ఇచ్చుకునేది ఉన్నది, కొంతమందికి ఇంకా కొత్తగా కార్డులు ఇచ్చుకునే అవసరం ఉన్నది, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకుందాం. ఎందుకు అంటే గత సంవత్సరం పైచిలకు మనకి ఇప్పుడు కరోనానే ఎంబడబడుతుంది, కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, మన ఆదాయం కూడా తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి 50,000 కోట్ల పైచిలకు నష్టం జరిగింది, కానీ ఇంత నష్టం జరిగినా పేదవాడికి సంబంధించిన ఏ కార్యక్రమం ఆపలే. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, మీకు ఇచ్చే ఆసరా పెన్షన్లు కావచ్చు,
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు కావచ్చు, పేద పిల్లలకు పెట్టే సన్న బియ్యం కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఏది కూడా ఆపలేదు. అప్పు చేసైనా సరే పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకున్న తెలంగాణ ప్రభుత్వం. కొంత ఆలస్యం కావచ్చు కరోనా వల్ల, కానీ ఇండ్లు కానీ కొత్త పెన్షన్లు కానీ కొత్త కార్డులు కానీ అతి త్వరలోనే ఇచ్చే బాధ్యత మాది, ఈ వేదిక మీద కూర్చున్న మా అందరిది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే గత 6.5 సంవత్సరాలుగా ఏ రకంగానైతే ఏకపక్షంగా వరంగల్లో అనుక్షణం మీరు కేసీఆర్ గారు వెంట ఉన్నారో, భవిష్యత్తులో కూడా అదే రకంగా మీ ఆశీర్వాదం మా అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈరోజు ఉగాది ముందు రోజే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి వరంగల్ పట్టణానికి ఒక రోజు ముందే పండుగ వచ్చిందా అన్నట్టు విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ పేరు పేరు నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, అడ్వాన్స్గా మీకు ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ, గట్టిగా గట్టిగా జై తెలంగాణ. ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ. ఇంకొక మాట, ఒక్క మాట సోదరుడు నరేందర్ గారు చెప్తున్నారు, ఈ గ్రౌండ్ ఏదైతున్నదో 30 ఎకరాల స్థలం, రోజు వేల మంది ఇక్కడ నడుస్తారు, వారందరి కోసం ఈ 30 ఎకరాలు సేకరించమని అడుగుతా ఉన్నారు. కార్పొరేషన్ ద్వారా 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు, కానీ ఆ 3-4 వేల మంది వాకర్స్ కోసం, వరంగల్ పట్టణం కోసం, ఖిలా వరంగల్ కోసం ఆ 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రౌండ్ స్థలాన్ని మీకే అప్పచెప్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. తమ దయతో ఈరోజు గ్రౌండ్ కానీ నియోజకవర్గం కానీ ఎంతో అభివృద్ధి దిశగా మాట్లాడినందుకు, అదేవిధంగా ఈరోజు సోదరుడు కాంగ్రెస్ నాయకులు గజ్జల శ్యామ్ గారు పెద్దలు పురపాలక శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారిని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా గజ్జల శ్యామ్ అయిపోయింది. అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ పోషాల పద్మ స్వామి గారిని కూడా కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వెరీ థ్యాంక్ఫుల్ అన్న. అదే